పట్టణంలోని జగత్సాయి ఫంక్షన్ హాల్లో గురువారం బీసీ సంక్షేమ సంఘం నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి సంఘ జిల్లా అధ్యక్షులు ఎన్ ప్రకాష్ హాజరై మాట్లాడుతూ, ఈ నెల 20న బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మెట్పల్లి కొరుట్ల జగిత్యాల నిర్వహించే జన చైతన్య యాత్రకు బీసీ కుల బాంధవులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాజుల నాగరాజు, భూమి రమణ, అశోక్, ఆకుల మధు, జగదీశ్వర్ తో పాటు బీసీ సంక్షేమ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ బీసీ సభలను వెంటనే అమలు చేయాలి. బీసీ సభలను వెంటనే అమలు చేయాలి. రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీ ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీ సభలను వెంటనే అమలు చేయాలి. జై బీసీ. జై బీసీ. జై బీసీ. బీసీలను చైతన్యపరిచే విధంగా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల 20 నాడు నిజామాబాద్ మెట్పల్లి కొరుట నుండి జగిత్యాలకు విచ్చేచున్నారు. మరి బీసీలను అందరినీ సంఘటన చేయడం కోసం ఆర్ కృష్ణన్న గత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేపడుతూ మనకు బీసీల యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్నారు. మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఎన్ఎం ప్రకాశన్న గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి నాగరాయ గారికి జగిత్యాల వెల్కమ్ చెప్తూ, మరి 20 నాడు అన్నయ్య గారు జరిగే కార్యక్రమం గురించి మా జిల్లా అధ్యక్షుడైనటువంటి ప్రకాశన గారు మనందరికీ వివరిస్తారు. అందరూ ఇట్టి కార్యక్రమంలో బీసీ బంధువులు పాల్గొని విజయవంతం చేయగలరని. 2019లో బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా పోరాటంలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా బీసీల చైతన్య బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో గత నెలలో మానకొండూరు కాన్స్టిట్యున్సీ, ఉస్మానాబాద్ కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చైతన్య బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖు నాడు మెట్పల్లిలో జెండావిష్కరణ కార్యక్రమం మరియు పాదయాత్ర కార్యక్రమం, కొరుట్లలో కూడా జెండావిష్కరణ పాదయాత్ర, అనంతరం జగిత్యాల నియోగవర్గంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయము ఓపెనింగ్, తదనంతరం ఆ ఓపెనింగ్ను ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య గారు సభాముఖంగా మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని బీసీ నాయకులు, పార్టీలకు అతీతంగా కుల బాంధవులు, బీసీ అనుబంధ సంఘాల నాయకులు, కార్మికులు, విద్యార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ కోఆర్డినేటర్ అరుణ్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షుడు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేష్ గారు, వివిధ రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ బాంధవులందరికీ